కెరీర్ స్టార్టింగ్లో హీరోయిన్గా నటించింది సుమ. ఆ తర్వాత టీవీ షోలు, పెళ్ళి, పిల్లలు, బుల్లితెరపై స్టార్ స్టేటస్, ఇలా బిజీ అయిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఆమె వెండి తెరపైకి వచ్చింది. అప్పుడు హీరోయిన్గా పరిచయమైన ఈ స్టార్ యాంకర్ ఇప్పుడు లీడ్ రోల్లో పరిచయమైంది. అది జయజమ్మ పంచాయతీ ఈరోజు థియేటర్లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకోగలిగింది? సినిమా హిట్టా ఫట్టా? ఎంత రేటింగ్ ఇవ్వచ్చు? సినిమా ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ముందుగా మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఓ పల్లెటూరులో ఉండే మహిళ జయజమ్మ సరదాగా సాగిపోయే ఆమె కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. నిజానికి ఇది ఒక సమస్య కాదు, ఒకే కుటుంబంలో 2 నుంచి 3 సమస్యలు. వాటిని పరిష్కరించడం కోసం పంచాయతీ పెడుతుంది జయజమ్మ. నేరుగా వెళ్ళి పంచాయతీ పెద్దల్ని కలుస్తుంది. సరిగ్గా అప్పుడే ఆమె సమస్య కాస్త ఊరి సమస్యగా మారుతుంది. అది మొత్తం జిల్లాకు వ్యాపిస్తుంది. రోజు పేపర్లలో పడుతుంటుంది. అలా జయజమ్మ వార్తల్లోకి ఎక్కుతుంది. ఇంతకీ జయజమ్మ సమస్య ఏంటి? అది ఊరు సమస్యగా ఎలా మారింది? దానికి పరిష్కారం ఏంటనేది సినిమాలో చాలా చక్కగా చెప్పారు దర్శకుడు విజయ్ కుమార్ కలివరపు. ఎప్పుడు ఫ్యామిలీ షోలలో కనపడే సుమ ఇందులో అవసరం వచ్చినప్పుడల్లా కొన్ని బూతు డైలాగులు కూడా వాడారు. మొత్తానికి సినిమా బాగా అలరించింది. ఒక సమస్యను కూడా కామెడీగా ఎలా చూపించాలో అలా చూపించడంలో ప్రయత్నం సక్సెస్ అయిందనే చెప్పాలి. సినిమా ప్లస్ అంశాల విషయానికి వస్తే, సుమ యాక్టింగ్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి తీసుకున్నది కాబట్టి సుమ తన న్యాచురల్ యాక్టింగ్తో పాత్రకి 100% న్యాయం చేయగలిగారు. డైరెక్షన్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అబ్బరపరిచాయి. ఎక్కడా కూడా బిజినెస్ని దృష్టిలో పెట్టుకుని సినిమా తీసినట్టు అనిపించలేదు. ఈ సినిమాకు ఎంత డబ్బు పెట్టాలో అంత డబ్బు పెట్టారు. డైలాగులు పేలాయి, కామెడీ వర్కౌట్ అయింది. కథలోకి ఎంటర్ అవ్వడానికి టైం పట్టింది, కానీ ఒక్కసారి కథలోకి ఎంటర్ అయిన తర్వాత చాలా బాగా సినిమా అంతా సాగింది. సినిమాటోగ్రఫీ బాగుంది. మైనస్ అంశాల విషయానికి వస్తే, కొంచెం కథలో స్టార్టింగ్ ట్రబుల్ కనిపించింది. మ్యూజిక్ కొంత మైనస్ అని చెప్పుకోవాలి. ఈ కథకి ఇంకా పెద్ద హీరోయిన్ అయి ఉంటే మంచి సక్సెస్ సాధించేది. ఇక ఈ సినిమాకి మేమిస్తున్న రేటింగ్ 3/5. ఇలాంటి మరిన్ని రివ్యూల కోసం మా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రివ్యూపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ నమస్కారం. దయచేసి అందరూ socialpost.news సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి వార్తలు, తాజా వార్తలు, విశ్వసనీయత కలిగిన వార్తలు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, ఐ యామ్ ప్రియదర్శి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు socialpost.news. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ డౌన్లోడ్ socialpost యాప్. Hi, I'm Kashish Vora. Please download Social Post app.